మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ జూన్ 22nd. అ వెరీ వెరీ టెక్నికల్ నెంబర్, సైంటిఫిక్ నెంబర్ అండి. ఖచ్చితంగా టెక్నికల్ స్టడీస్ జూన్ 22లో పుట్టిన వాళ్ళు ఎన్నుకుంటే వాళ్ళ అభివృద్ధి మామూలుగా ఉండదు. వెరీ అట్రాక్టివ్ పర్సనాలిటీ, వెరీ అట్రాక్టివ్ ఐస్ అండి, కళ్ళల్లో శక్తి ఉంది అని అంటాం కదా. జూన్ 22nd అంత శక్తి వాళ్ళకి ఉంటుందండి. అంటే వాళ్ళు ఏదన్నా చెప్పారు అంటే మనం అలా వాళ్ళ కళ్ళల్లోకి చూస్తే మనం మెస్మరైజ్ అయిపోయి వాళ్ళ మాట వింటాం. అంతటి శక్తి 22లో ఉంటుంది. ఇది ఆస్ట్రల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు. ఇదే నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు చాలా చిరాకు వచ్చేస్తుందండి వీళ్ళతో డీల్ చేయాలంటే, మామూలుగా కాదు. అయితే జూన్ 22లో యునానిమస్గా ఒకటి ఉంటుందండి, పర్ఫెక్ట్ పార్ట్నర్ని వీళ్ళు ఎంచుకోగలరు. అంటే లవ్ మ్యారేజ్ అనేది వీళ్ళకి సక్సెస్ అవుతూ ఉంటుంది. వివాహం తర్వాత కలిసి వచ్చేటటువంటి అద్భుతమైన నెంబరు జూన్ 22, అమ్మాయికైనా అబ్బాయికైనా. పర్సనల్ లైఫ్లో చాలా బాగుంటారండి. జనరల్గా 22లో చాలా చెప్తాము, కానీ వీళ్ళు పర్సనల్ లైఫ్లో చాలా బాగుంటారు. ఎఫెక్షన్ అనేది వీళ్ళ లైఫ్ చుట్టూనే ఉంటుంది బౌండరీలాగా. సో ఇంట గెలిచి రచ్చగెలవటం అనేది 22కి చాలా ఈజీ అండి. ఇక్కడైతే కొంత మూడినెస్ కూడా ఉంటుందండి. అంటే వీళ్ళ ఆలోచనల ప్రభావం కావచ్చు, కొద్దిగా మూడినెస్గా రిజర్వ్డ్గా ఉన్నప్పటికీ కూడా 22లో మిగిలిన వాళ్ళందరికంటే చాలా బాగా కనపడే లక్షణం తెలివితేటలు. మామూలుగా కాదండి, క్లవర్స్ అంటారు స్కూల్లో అయితే కనుక, ఇంటెలిజెన్స్ ఇంటర్మీడియట్లో, గ్రాడ్యుయేషన్ లెవెల్లో అబ్బా వీడు మేధావిరా అంటారు. ఇన్బోర్న్ ఇంటెలిజెన్స్ అనేది జూన్ 22కి పెట్టని కోట లాంటిదండి. చిన్నప్పుడు ఎంత ఇబ్బందులు పడ్డా వాళ్ళు 40 ఏళ్ళు వచ్చేసరికి ఒక పొజిషన్ని, ధనాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, మనిషి జీవితంలో క్షేత్రంలో ఎన్నైతే ఉన్నాయో ప్రతి క్షేత్రాన్ని కూడా 100% ఫుల్ఫిల్ చేసుకోగలరు వీళ్ళు. దిస్ ఈజ్ జూన్ 22. వీళ్ళకి బాగా అచ్చి వచ్చే కలరు డైమండ్ వైట్ అండి. వైట్లో చాలా రకాలు ఉన్నాయండి, పేల్ వైట్ కూడా ఉంటుంది, ఇక్కడ డైమండ్ వైట్ అంటామండి. ఈ డైమండ్ వైట్ తర్వాత ప్లాటినంలో ఒక డైమండ్ని వేసుకోవటము, ఇలాంటివన్నీ వీళ్ళ స్టేటస్కి సరిపోతాయండి. గోల్డ్ని పెద్దగా ఇష్టపడరు, ప్లాటినంని ఇష్టపడతారు. నిజంగా ప్లాటినం లాంటి మనస్తత్వమే వీళ్ళు. సో 40 to 60 ఇయర్స్ మధ్యలో అత్యద్భుతమైనటువంటి స్టెబిలిటీని, డెవలప్మెంట్ని సాధించి జీవితాన్ని హాయిగా గడిపేసే వ్యక్తుల్లో 22 జూన్ వీళ్ళకి ఆస్ట్రల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అందరూ ఇలాగే ఉంటారనుకోవటం తప్పండి. నేను ఒక లైన్ వేస్తున్నాను, గమనించండి, ఆస్ట్రల్ ఇన్ఫ్లుయెన్స్. సో మీరు ఏ జూన్ 22 తెలుసుకుంటే బాగుంటుంది. అన్ని 22లకి నేను డైమండ్ వైట్ ఇవ్వనండి, ఆస్ట్రల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఇస్తాను. అన్ని 22లకి నేను గంపగుత్తగా ఒకే నెంబర్లో అయితే నేను కరెక్షన్ ఇవ్వను. ఇచ్చిన కరెక్షన్ ఇవ్వకుండా ఇవ్వటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయండి. సో మీ 22 ఏదో చూసుకుంటే, మీరు కనుక 30 ఏళ్ళ వయసులో ఉంటే తథాస్తు. 40 నుంచి మీ డెవలప్మెంట్ మామూలుగా ఉండదండి, రన్నింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.